ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ షాకుల పర్వం ఇంకా పెరిగింది, షాకుల సంఖ్య ఇంకా పెరిగిందనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో రాయలసీమలో కూడా ప్రధానంగా కర్నూలులో ఒక పెద్ద షాక్ తగలబోతుంది. అది కూడా కేవలం ఒక 3 సీట్ల కారణంగా ఆ షాక్ తగలబోతుంది అనేది. ఆ షాక్ ఏంటి, ఆ 3 సీట్లు ఏంటి, ఆ రచ్చ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక కేఈ కృష్ణమూర్తి గారి తమ్ముడు కేఈ ప్రభాకర్ త్వరలోనే పార్టీ మారబోతున్నారు, తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి అంటే ఈ ప్రచారాన్ని ఒక పుకారుగా చూడాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే ఆయన కేఈ ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ఆల్రెడీ ఆయన ప్రకటించేశారు. అయితే ఇక్కడ ఎందుకు ఆయన పార్టీ వీడబోతున్నారంటే తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదు అనే ఉద్దేశంతో, అలాగే ఒక బీజేపీ నాయకుడి మాటలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారు అని చెప్పి కనీసం తాను అడిగిన కార్పొరేట్లు టికెట్లు కూడా ఇవ్వలేని దుస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది అనేది ప్రధానంగా ఆయన బయటపెట్టిన ఒక సంచలన నిజం. ఎందుకంటే అయితే ఇదే టైంలో తాను ఏ పార్టీలో చేరబోయే త్వరలో ప్రకటిస్తామని చెప్పారు, వైసీపీలో చేరతారు లేదని ఇంకా ప్రకటించలేదు. కానీ అయితే ఈ కేఈ ప్రభాకర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అంటే కర్నూలు కార్పొరేషన్లోని 3 సీట్ల విషయం, 3 సీట్ల విషయంలో తాము సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి అని చెప్పి టీడీపీ నిర్ణయించడం. అంటే కేఈ ప్రభాకర్ గారికి ఇది ఏమాత్రం రుచించలేదు. ప్రధానంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పిన వారికి, అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టికెట్లు ఇప్పించారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. కర్నూలు జిల్లాలో టీడీపీలోకి వచ్చిన కోట్ల ఫ్యామిలీ కారణంగా టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని కూడా ఆయన ఒక ఆరోపణ అయితే చేశారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేసరికి ఇంకెంతమంది సీనియర్ నాయకులు ఇటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీని వేడతారు, ఇంకెంత పెద్ద పెద్ద షాకులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతుంది, ప్రధానంగా ఇలాంటి టైంలో చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు. మా అంటే ఇంతకుముందు గతంలో బుజ్జగింపుల పర్వం అనేది ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు ఆ పర్వం కూడా ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడా బుజ్జగించినట్లు కూడా కనిపించట్లేదు. ఇలాంటి నేపథ్యం అసలు పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. మొత్తం మీద భవిష్యత్తులో అంటే కొద్ది రోజుల్లోనే మరికొన్ని షాక్లు తగలక తప్పదు టీడీపీకి అనేది కూడా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.